హాయిగా ఉందో గాలి బెలూన్స్. ఎందుకు ఇంత స్పెషల్ వాతావరణం? వీళ్ళు కూడా మార్నింగ్ 7 o'clock లేచి మేకప్ పెట్టుకుని రెడీగా ఉన్నారు మా ఎపిసోడ్ కోసం. కదా ఎంత అందంగా ఉన్నారు. ఇంత అందమైన వాతావరణం ఉందంటే ఏదో స్పెషల్ డే ఉండాలి. కానీ ముందుగా అందరికి ఐశ్వర్య బియ్యం ఆడవాళ్ళు మీకు జోర్లకి స్వాగతం. ఈ హడావిడి ఏంటి, బెలూన్స్ ఏంటి, ఈ రోజు నా బర్త్డేనా లేకపోతే వీళ్ళల్లో ఎవరిదైనా బర్త్డేనా అని అనుకుంటారు కదా. కాదు, ఈ రోజు మన అందరు బాగా సెలబ్రేట్ చేసుకునే రోజు. మనకి ఎంత ఇంపార్టెంట్ డేనో, నాకు అది ఒక ఇండిపెండెన్స్ డే, ఒక మదర్స్ డే, ఒక ఉమెన్స్ డే, ఒక ఫాదర్స్ డే లాంటిది. అంత ఇంపార్టెంట్ డే. ముందుగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ దోస్తుల దినోత్సవ శుభాకాంక్షలు. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. వీడురానా అసలైన దోస్తు, ఈవిడురానా అసలైన దోస్తు అని మీకు ఎలాంటప్పుడు అనాలనిపిస్తుంది? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ అమ్మా. నేను ఒకసారి ఒడియాలు పెడదాం అనుకున్నాను. అనుకుంటే ఏం క్లాత్ కనపడలేదు. ఫ్రెండ్ వచ్చి ఏం పర్వాలేదు, నాది పట్టు చీర ఉంది ఇస్తాను అని అని చెప్పింది. ఒడియాలకి పట్టు చీర ఇచ్చిందా? ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉండాలి కదా అనుకున్నాను. నువ్వు నాకు తెలిసి ఒడియాలు ఆరబెట్టకుండా పట్టు చీర నువ్వు తీసుకున్నావు కదా. నేను మా ఆయనతో గొడవ పడితే మా ఫ్రెండ్ కూడా వాళ్ళ ఆయనతో గొడవ పడింది. ఇదేరా ఫ్రెండ్షిప్ అంటే? అవును, దానికి రీజన్ అవసరం లేదు, పండగ పాపం అవసరం లేదు. నేను ఇప్పుడు గొడవ పెట్టుకోవాలనుకుంటున్నాను అని అనుకుంటే చాలు, మీరు గొడవ పెట్టుకుంటారు. పాపం మా అమ్మగారి జీవితం సారా నాశనం అవుతుంది మీ వల్ల. పెరుగుంటా మమ్మీ హ్యాపీ కదా, అది సాడిస్టిక్ హ్యాపీనెస్ మీకు పొందేది. వర్షాకాలం కదా, నాకు చాలా జలుబుగా ఉంది. సో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నా ముక్కు తుడుచుకోవడానికి తన చీర కొంగు ఇస్తుంది చూడండి, అప్పుడు అనిపిస్తుంది ఇదిరా నా ఫ్రెండ్ అంటే అని. ఆమె ఎంత మందికి ఇచ్చిందో అట్లా. ఫ్రెండ్షిప్ అంటే మీరు ఒక పదం మర్చిపోయారు, ఓదార్పు కూడా ఉండాలి. ఓదార్పు, ఓదార్పు ఫ్రెండ్షిప్ దగ్గరే మనకు వస్తుంది. ఫ్రెండ్స్ ఓదారుస్తే ఆమెకి ఎక్కడ లేనటువంటి ధైర్యం వస్తుంది, ముందుకి జీవితంలో ధైర్యంగా పోగలదు అనేటటువంటి నమ్మకం వస్తుంది. మా పెద్దమ్మ ఏం చెప్పిందంటే పేషెన్స్ కూడా నేర్పిస్తారు. Yes. Yes. పేషెంట్లను చేస్తారు, పేషెన్స్ కూడా నేర్పిస్తారు. కష్టంలో ఉన్నప్పుడే కాదురా ఫ్రెండ్, సంతోషంలో ఉన్నప్పుడు కూడా ఫ్రెండే, బట్ మందు కొడుతూ ఉన్నప్పుడే కదా అసలైన ఫ్రెండ్. అది అది ఇంపార్టెంట్, మనకి దోస్త్ అంటే ఇదే గుర్తొస్తుంది. ఓకే గిఫ్ట్ ఇవ్వరా, నీకోసం ఐశ్వర్య బియ్యం తరపు నుంచి బంగారం తీసుకొచ్చా. ఈ ముక్కు చీదుకునే ఆవిడేది, దామా జలుబు జలుబు ఆవిడ, కొంచెం దూరం ఉండదు, కొంచెం దూరం ఉండదు. ఒడియాలు పిన్ని, ఒడియాలు పిన్ని పట్టచ్చిన. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓదార్పు యాత్ర మేడం, చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. కష్టం సుఖంగా బాటిల్ వంచుకునోడే రా అసలు తిసలైన ఫ్రెండ్. ఇంకా మన ఫస్ట్ రౌండ్ లో మా బ్యూటిఫుల్ లేడీస్ రెడీగా ఉన్నారు. ఎక్కడ ఉన్నారు, ఇక్కడ లేరు కదా అని అనుకుంటారు కదా, మేకప్ కొట్టుకుని వెళ్ళారు, రెడీ ఉన్నారు, రండమ్మా. నా పేరు ప్రియాంక. ఏం చేస్తావు ప్రియాంక? నేను టెక్ లీడ్ గా పనిచేస్తున్నా అర్నెస్ట్ అండ్ యంగ్ లో, ఈవై కంపెనీ. అంత పెద్ద ఉద్యోగం. నీ లైఫ్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్ గురించి చెప్పు. సుగాత్రి అని నా బెస్ట్ ఫ్రెండ్. తనలో ఏం క్వాలిటీస్ నచ్చవు నీకు? బాగా ఇంత ఇంత తింటది, నాకు ఇయ్యకుండా తింటది, ఆలుగడ్డ కూర ఎక్కువ తింటది. నాకు అర్థమైంది నీ ప్రాబ్లమ్. రవి బాగుంది నీ కదలిక. నా పేరు ప్రవళిక. మీలాగానే మీ పేరు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. థాంక్ యూ సో మచ్. మీ లైఫ్ లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్? అండ్ తినే నా బెస్ట్ ఫ్రెండ్. అవునా? ఫ్రమ్ లాస్ట్ 16 ఇయర్స్. 16 ఇయర్స్ గా భరిస్తున్నారు అయితే. అమ్మా మీ పేరు? నాకు ఇష్టం పవన్ కళ్యాణ్. నా పేరు మాధవి. ఆమెనేమో నువ్వు ఇష్టం అని చెప్తావు, నువ్వేమో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నాకు కూడా ఆయన అంటే ఇష్టం. సరే మీ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పండి. నా బెస్ట్ ఫ్రెండ్ ప్రవళిక. ఇద్దరం ఇంటర్ నుంచి ఫ్రెండ్స్. ఓకే, ఇంటర్ నుంచి ఫ్రెండ్స్ అండి. ఇక్కడ ఒకటే సేమ్ లొకాలిటీ కలిసే ఉందాం అండి, అలా డిసైడ్ కావాలని. మీరు ఎక్కడ నుంచి? జూబ్లీహిల్స్ నుంచి. జూబ్లీహిల్స్ నుంచి ఇవిడి కోసం ఇక్కడ షిఫ్ట్ అయ్యారా? అవునవును. ఇది అసలు సిసలైన ఫ్రెండ్షిప్ అంటే. మ్యారేజ్ తర్వాత కూడా యూ గైస్ ఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నౌ. ఫెంటాస్టిక్ అండి, వెరీ గుడ్. అమ్మ మీ పేరు? నేను ఎవరికీ ఉండని అని శాంతి. నా పేరు ప్రశాంతి. అది మీ ఆయన చెప్తే ఇంకా అర్థమయ్యారు.
హస్బెండ్ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అన్న దానికి ఎంత కరెక్ట్ అండి? లేకపోతే హస్బెండ్ కి మించిన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారా? ఉంటారండి, మదర్ ఉంటారు, ఫ్రెండ్ మించి ఉంటారు. కొన్ని హస్బెండ్ కి కూడా చెప్పుకోలేము, మదర్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోగలుగుతాము. వెరీ నైస్. అమ్మగారి పేరు? కళావతి. కళావతి గారు సూపర్ అండి, సూపర్ ఆన్సర్. మేడం మీ పేరు? జగతికి మూలం స్త్రీ. నా పేరు జయశ్రీ. అమ్మా అవని నేల. ఏం చేస్తుంటారు? ఐన్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పండి. నాకు చిన్నప్పటి నుంచి ఉందండి ఫ్రెండ్. ఎవరు? కీర్తన అని. ఓకే. నాకు ఏదన్నా బాధ వచ్చి ఫోన్ చేద్దాం అనుకుంటాను, ఈ లోపు అది ఆల్రెడీ డైల్ చేస్తూ ఉంటది నాకు. ఓ, టెలిపతి చెప్పడానికి. టెలిపతి అర్థమైపోతుంది అన్నమాట. సో అలా అలా ఆ బాండ్ అంత స్ట్రాంగ్ ఉంది అన్నమాట. వెరీ నైస్. మా ఇంటికి నేనే రాణి, నా పేరు అశ్విని. ఎవడు పేరు అడిగిన ఇట్లా చెప్తావా? ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్, జాబ్ సర్చింగ్. జాబ్ సర్చింగ్, ఇంకా తొందరలో రావాలని కోరుకుందాం. బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా? ఉన్నారు. ఎవరు? ఒడిశాలో ఉన్నారు నా బెస్ట్ ఫ్రెండ్. పారిపోయారా? నేను భరించలేక పారిపోలేదు, ఇప్పుడు అక్కడ ఉంటున్నారు. ప్రాపర్టీస్ ప్లీజ్. సో ఫస్ట్ రౌండ్ లో మీ ముగ్గురు వర్సెస్ మీ ముగ్గురు, ఎదురుగా విగ్స్ ఉన్నాయి, ఒక్కొక్కరు వెళ్తారు తీసుకొని వస్తారు. మీ టీమ్ లో మిగతా ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళకి సెట్ చేస్తారనమాట విగ్ మీకు. విగ్ పెట్టేటప్పుడు మీరు ముట్టుకోకూడదు, ఆవిడ సరిగ్గా ఫిక్స్ చేసి నా చేతికి హైఫై కొట్టిన తర్వాత ఎవరు ముట్టుకోకూడదు ఇంకా, అది అలా ఫిక్స్ అయిపోతుంది. ఎవరైతే ఫస్ట్ విగ్ ని సెట్ చేసి నాకు హైఫై కొడతారో ఆ టీమ్ ని క్వశ్చన్ అడుగుతా. గాట్ ఇట్? సో ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఫ్రెండ్స్ గురించి, సినిమాల గురించి, అందులో కూడా ఫ్రెండ్షిప్ గురించి అడుగుతా. చాలా ఈజీ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ కి మీరు, సెకండ్ అండ్ థర్డ్. ఫస్ట్ మీ ఇద్దరు పరిగెడతారు, విగ్గులు తీసుకొస్తారు. Your time starts in 3, 2, 1, go! ఎంత పలే సెట్ అయింది తెలుసా? ఇప్పుడు మీ ఇద్దరికి ఒక యాక్టివిటీ. ఓకే, చేతులు ఇలా పెట్టి ఒక చెయ్యి మైక్ దగ్గర పెట్టేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని తిరగాలి రౌండ్ గా, ఉన్న చోటే రౌండ్ గా తిరగాలి. 3, 2, 1, గో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. జంప్ జంప్ అమ్మ, రెండు కాళ్ళు గాల్లో ఉండాలి. బ్లాక్ ది కూడా విగ్గేనా? మరి అది పడితే ఏమైతుంది? రెడీ, 3, 2, 1, గో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఇద్దరు డాన్స్ చేసేటప్పుడు ఊడిపోయింది కాబట్టి ఫస్ట్ మీరే చెయ్యికి హైఫై కొట్టారు కాబట్టి మీ టీమ్ ని అడుగుతున్న క్వశ్చన్, నేను ఒక మూడు కాంబినేషన్లు చెప్తా, దాని నుంచి ఒక పాట పాడాలి. ఓకే, ఒక మూడు కాంబినేషన్ మీరే కాంబినేషన్ సెట్ చేసుకోండి. ఈ ముగ్గురు లేకపోతే ఈ మూడు వస్తువులో మూడు పర్సన్స్ తో కలిపితే ఒక పాటనో ఒక సీన్ ఒక సినిమా పేరు వస్తుంది. గాట్ ఇట్? కాంబినేషన్ ఇస్ జూనియర్ ఎన్టీఆర్ గారు, డాన్స్ పార్టీ అండ్ రామ్ చరణ్. నాటు 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 వ్యాటు, నాటు నాటు ఇడ్లీ నాటు. అంతేనా? ఓకే, మీరు వాళ్ళకంటే బాగా పాడితే మీకు పాయింట్ వస్తుంది. 3, 2, 1, టైమ్ అప్. ప్లే ది రైట్ సాంగ్. తనకు ఒక పాయింట్ వచ్చింది. వెరీ గుడ్. 3, 2, 1, గో. వెరీ గుడ్. ఇద్దరు బరే బరే సెట్ అయింది. మీరే అన్న మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా? నా లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ అంటే టచ్ లో లేడు, కృష్ణకాంత్ అని, అండ్ ముద్దుగా గోటి అని పిలుచుకుంటుండే స్కూల్లో. మరి ఇప్పుడు పూణేలో ఏవియేషన్ చేస్తున్నాడు, కొంచెం దూరం పెరిగింది, అయినా మంత్లీ వన్స్ మాట్లాడుకుంటాం, పెళ్ళి అయిపోయింది పిల్లలు. కానీ నా లైఫ్ లో నా బెస్ట్ ఫ్రెండ్ అంటే నా పిల్లమే. ఆల్మోస్ట్ 17 ఇయర్స్ జర్నీ మాది. మీకు ఎప్పుడు కోపం రాదా అన్న మీ వైఫ్ మీద? రానియదమ్మా, నా కోపం వస్తుంది అని తెలిసిందంటే అదే అంటది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా, ఈ పాయింట్ మీకు రావాలి. ఒక సిచ్యువేషన్ చెప్తాను, ఆ సిచ్యువేషన్ బట్టి ఏదైతే పాట వస్తుందో ఆ పాట పాడాలి. సిచ్యువేషన్ ఏంటంటే, ఒక సినిమాలో చిరంజీవి గారు తండ్రి కొడుకుల్లా డ్యూయల్ రోల్ చేశారు. తండ్రి చేయని తప్పుకి జైలుకి వెళ్తాడు, కానీ గతంలో తన ఫ్రెండ్ తో ఒక పాట పాడతాడు. స్నేహం గురించి ఒక పాట ఉంటది, చాలా గొప్ప పాట. కోపం ఎక్కువ కానీ మనసు మక్కువ. అండ్ దట్స్ ది ప్లే ది రైట్ సాంగ్. నీ సమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, నీ సమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ.
ఇది ఫైనల్, ముందే క్వశ్చన్ అడిగేస్తున్నా, దాని తర్వాత పరిగెత్తండి. ఆన్సర్ తెలుసు అన్నప్పుడు పరిగెత్తండి. నేను 3-2-1 గో అనను. క్వశ్చన్ ఏంటంటే, తెలుగు చలన చిత్రంలో ఫ్రెండ్షిప్ మీద వచ్చిన ఏవైనా 3 పాటలు పాడాలి. మీరు ఫస్ట్ పెట్టారు, సరిగ్గా పెట్టారు. మేడం చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాబట్టి పాట పాడండి. 3 పాటలు. ముస్తఫా ముస్తఫా డోంట్ వారీ ముస్తఫా, కాలం నేనేస్తా ముస్తఫా, డే బై డే డే బై డే, కాలం ఒడిలో డే బై డే, ఫ్రెండ్షిప్ ఒకటి. రెండోది, స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిది. క్యా బాత్ హై, వెరీ గుడ్. మూడోది, ఓ మై ఫ్రెండ్, వెరీ గుడ్. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, ఓ మై ఫ్రెండ్, ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా. మూడే అడిగా, 3 పాడారు. 1 పాయింట్ రౌండ్ విన్నర్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. Congratulations, 3,000 rupees. Friendu marina, friendu marare, endu kani bondu peru friendship. Friendu marina, friendu marare. సెకండ్ రౌండ్ కొంచెం అదృష్టం, కొంచెం తెలివి ఉంటే బోల్డ్ అంత డబ్బులు సంపాదించుకోవచ్చు. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పారనుకోండి, డైస్ ఇచ్చేస్తా, ఈ డైస్ ఇట్లా వేస్తారు, దాని మీద ఎన్ని అట్లా నీ దగ్గర వచ్చింది కాబట్టి నువ్వు నాకు 1,000 రూపీస్ ఇవ్వాలి. వచ్చిందమ్మా నీ 20 రూపాయలు ఇస్తారా, ఆ మాట గుర్తుపెట్టుకోండి. అలా వేసేస్తే ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు. కానీ పొరపాటున ఇది వచ్చింది అనుకో, పొరపాట కాదు ఇది వస్తే కూడా మంచిదే, ఇంకో ఛాన్స్ ఉంటుంది అని. పొరపాటుగా ఇది వచ్చింది అనుకో, ఇంటికి వెళ్ళిపోవాలి అట్లనే. అర్థమైంది కదా? సో ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళలో ది మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్ ఉన్న వాళ్ళు ఎవరు? నవ్వండి మంచిగా, క్యూట్ గా నవ్వండి. నేను చూసి ఎవరిదో బ్యూటిఫుల్ స్మైల్ వాళ్ళది పిలిచేస్తా. ది మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్స్ మేడం పక్కన బ్రౌన్ సారీ మేడం. అందరు బాగా నవ్వారు, మీరేమో మనసు నుంచి నవ్వినట్టు అనిపించింది. అంటే ఎవరి గురించి ఆలోచించుకుంటా నవ్వారు? నా గురించి ఆలోచించుకుంటా అలా స్మైల్ వచ్చేసిందా? వెరీ నైస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తుంటారు మీ పేరు? హౌస్ వైఫ్ అనిత. అనిత గారు, అనిత గారు, క్వశ్చన్ ఏంటంటే, ఏ ప్రాణి నాలుక, టంగ్ నాలుక, తన బాడీ కంటే పొడుగా ఉంటుంది? పాముది. పాము ఇంత పొడుగు ఉంటది, దాని నాలుక ముందలకి ఉంటది కదా. నేను అడిగిన ప్రశ్న, ఒక ప్రాణి నాలుక దాని బాడీ కంటే పొడుగుగా ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతున్నాం, నా నాలుక అంత గింత ఉంటది. పాము బాడీ కంటే ఎంత పెద్ద పైతను అయిన కొండాలు, దానికంటే పొడుగు ఉంటదా నాలుక? ఉండదు. ఆలోచించండి, ఆలోచించండి. క్లూ కావాలా? ఆప్షన్స్ ఇస్తా. ఆప్షన్స్ లో ఆప్షన్ ఏ పాము, ఆప్షన్ బి ఊసరవెల్లి, ఆప్షన్ సి క్రోకడైల్. ఊసరవెల్లి. ఊసరవెల్లి షూరా? షూర్ పక్కనా? అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. ఊసరవెల్లి నాలుక దాని బాడీ కంటే పొడుగుగా ఉంటది. ఒక పురుగుని తినాలి అని అంటే ఆ నాలుక అంత దూరం వెళ్ళి దాన్ని లాక్కొని తింటుంది. మీ నవ్వు బాగుందంటే వాడు వచ్చి బయటకు చెట్ల నవ్వుతున్నాడు చూడండి. నో ప్రాబ్లం, హార్డ్ లక్ అనిత గారు, కానీ కొత్త విషయం తెలుసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అద్భుతంగా ఉన్న సారీ, బ్యూటిఫుల్ సారీ ఎవరు వేసుకున్నారు చేయొద్దండి. నాకు తెలిసి అందరికంటే కొంచెం డిఫరెంట్ గా పిస్తా గ్రీన్ అనేది కొట్టేస్తుంది నా కళ్ళకి. వచ్చేయండి అమ్మా. మీ పేరమ్మా? కీర్తి. కీర్తి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ కాబట్టి సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, మన భారతదేశంలో వాన ఎక్కువగా ఎక్కడ పడుతుంది? చిరపుంజి. చిరపుంజి. ఏం పుంజి? చిరపుంజి. చిరపుంజి. మరి అంత తెలివి పెట్టి ఆలోచిస్తున్నారు, అంత అవసరం లేదు. సింపుల్ గా మన భారతదేశంలో వాన ఎక్కువగా ఎక్కడ పడుతుంది సింపుల్ గా ఆలోచించండి, లేకపోతే ఒక తెలివి ఉంటది కదా, ఈ తెలివితో ఆలోచించండి. సరే మీకు ఇంకా ఈజీ చేస్తున్నా, మన తెలంగాణలో, మన తెలంగాణ హైదరాబాద్ వానలు ఎక్కువ ఏడబడుతుంది. ఇక్కడ ఇక్కడ
ఏడ బ్లాక్ ఎదురుంగంటారా? అందరికి తెలుసు, చాలా సింపుల్ ఆన్సర్. ఆప్షన్స్ ఇవ్వాలనా? మన భారతదేశంలో వాన ఎక్కువగా ఏడబడుతుంది. చిరపుంజి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి మేడ్చల్, ఆప్షన్ ఫోర్ భూమి మీద. భూమి మీద పడుతుంది కదండి ఏడైనా, వాన ఎక్కువ ఏడబడుతుంది, భూమి మీద పడుతుంది. గట్టిగా చెప్పండి వాటన్ ఆన్సర్. సూపర్ ఆన్సర్ చెప్పారు, చాలా తెలివి ఆలోచించి ఆన్సర్ చెప్పారు కాబట్టి ఆ జోకర్ రాకుండా వేయండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, థ్యాంక్ యూ. అందుకే నేను ఆన్సర్లు చెప్పి మిమ్మల్ని గెలిపిస్తే అది అలా వస్తుంది. నెక్స్ట్ బ్లాక్ సారీ మేడం వచ్చేయండి. మేడం మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు, ఆహా, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఒక ప్రాణి పేరులో ఒక ఆయుధం పేరు ఉండదు. ఈ ప్రాణి మృగాలు తెలుసా మీకు? తెలుసా? మృగరాజు. మృగరాజు, అరే ఒక జంతువు పేరులోనే ఒక ఆయుధం పేరుంది. మీకు తెలిసిన ఆయుధాలు ఒక నాలుగే చెప్పండి. రాముడి చేతిలో ఏముంటుంది? కోదండం. సూపర్, వెరీ గుడ్, బాను. ఓకే, ఇంకో ఆయుధాలు చెప్పండి. హనుమంతుడి చేతిలో ఏముంటది? గద. ఓకే, ఇంకా పరశురాముడి చేతిలో ఏముంటది? గొడ్డలి. గొడ్డలి. ఇంకా బాహుబలి చేతిలో ఏముంటది? బాహుబలి అమ్మ తల్లి, బాహుబలి. ఇగో ఇట్లుంటది, ఇటు నుంచి ఇట్లా ఆదిస్తారు, మళ్ళీ దాన్ని ఇట్టి అంటారు. సరే, రవితేజ ప్రకాష్ రాజు మేమే ఇండియన్స్, అదేం సినిమా? ఖడ్గమృగం. మీరు చెప్పింది జంతువు పేరు కదా, నేను ఖడ్గమృగం. ఇప్పుడు వచ్చినావా? అట్లా ఇప్పటివరకు రాలేదు. ఇది కూడా నేనే చెప్పించినట్ట, లేకపోతే మీరు చెప్పినట్ట? మీ సొంత నేనే చెప్పినట్టు. అవునవును, మీరు అట్లే అనుకోలేము. అవును, మీరు గ్రేట్. మా మగాళ్ళు పై చేయను ఎందుకంటారు మీరు? అమ్మో ఎప్పుడన్నారని. వెరీ గుడ్, మీదే సొంత తెలివి. లాస్ట్ ఛాన్స్, ఇంకో ఛాన్స్ వచ్చిందమ్మా, ఇంకో ఛాన్స్ ఆడ నుంచే ఇవ్వాలి. ₹800 కుర్చీని మాట్లాడబెట్టి ₹800. కంగ్రాచులేషన్స్. నా ఒరిజినల్ అమ్మా, అన్ని ప్యూర్ ఒరిజినల్. నేను గెలిపించినందుకు అంటే నా బంగారుకుంటే ఇది నా ఫ్రెండ్షిప్ అంటే. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్, ఎవరైతే బాగా యాక్టివ్ ఉన్నారో, నడుము నొప్పులు కీళ్ళ నొప్పులు లేవో, ఉన్న చోట డాన్స్ చేయండి. బాగా యాక్టివ్ ఉన్న వాళ్ళు, డాన్స్ చేసిన వాళ్ళని లోపలికి పిలిచేస్తా. మ్యూజిక్. లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా. టీంలో ముగ్గురు ఉన్నారు. ఓకే, ఫస్ట్ మీ ముగ్గురు ఆడతారు. ఫ్రెండ్స్ కాబట్టి మీరు ముగ్గురు ఫస్ట్ మీ ఇద్దరు వెళ్తారు, మద్దలకు వస్తారు. ఇక్కడ నా పొజిషన్ లో ఉండి భుజాల మీద చెయ్యేసి, ఇప్పుడు ఇలా మీరు అక్కడున్న బుడగల్ని ఈ రెండు రాడ్స్ తో మేనేజ్ చేసి అలా పట్టుకొని వెళ్ళేసి ఆ సూది మీద గుచ్చి సంపేయాలి ఆ బెలూన్ని. అక్కడ ఉన్న ఆరెంజ్ ఫస్ట్. Three, two,
ఫైవ్ కొట్టారు, అందులో మైనస్లు ఉన్నాయి. ఎందుకంటే మీరు కర్రని కార్నర్ పట్టుకోమన్నా, మీరు ఇట్లా పట్టుకుంటున్నారు, ఇగో ఇట్లా అది షీటింగ్. వీళ్ళు కూడా అలానే ఆడితే ఈ కర్రని ఇక్కడ పట్టుకోవాలి, ఇక్కడ పట్టుకున్నారంటే తప్పు. 3, 2, 1 గో. వీళ్ళు ఎలా ఆడాలో నేర్పిస్తే వాళ్ళు ఎలా ఆడకూడదో చూపించారు మనకి. గాలికి ఎగిరిపోతుంది. వీళ్ళకి ఆ గాలి రాలేదా? గాలి ఎప్పటి నుంచో ఉన్నది. వీళ్ళు సరిగ్గా ఆడారు, మీరు కొంచెం అటు ఇటు అయ్యారు. వీళ్ళు 5 కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3,000 రూపీస్. సో వెళ్ళే ముందు మా ఐశ్వర్య బియ్యం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం అంటే దీన్ని కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.